గారికి, వర్షాకిమణి గారికి, స్థానిక నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, మీడియా సోదరులకి, నాయకుడు నిలబెట్టిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు మీ ఉత్సాహం పొద్దు నుంచి పనిచేస్తాం, మీ ఉత్సాహం చూస్తుంటే ఇంకా పని చేయాలనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంత ప్రేమతో ఆప్యాయతతో నాకు స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది పార్లమెంట్ ఎన్నికలు, నలగడానికి తీసుకొస్తాను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి బ్యాంక్ ఖాతాలో లక్షలు వేస్తాను అన్నారు. రెండోది అర్ధరాత్రి 12 డిమానిటైజేషన్ చేస్తాడు, నోట్లు రద్దు చేస్తాడు. అంటే 500 రూపాయల నోట్లు అప్పటి వరకు బాగానే ఉంది, 12 దాటిన తర్వాత చిట్టు 500 సమానం. మోడీ గారు ఏ ఒక్క వ్యక్తితో, ఏ పార్టీతో, ఏ నలుగురితో చర్చించకుండా ఆయన నిర్ణయం తీసుకుని మనం చేయడం జరిగింది. అంటే దాని పరివర్తన ఎలా ఉంటుంది, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఎలా అన్యాయపడతారు, ఆర్థికంగా ఎలా తగ్గుతుంటుందని కూడా ఒక్కడ ఆలోచించకుండా తొందర పార్టీ చర్యతో కాన్ఫిడెన్స్ తోటి చేసిన పనే డిమానిటైజేషన్. ఇక జిఎస్టి మూడోది, అది కూడా ఎవరితో చర్చించలే, అది నాకు అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి ట్యాక్స్ అది, అదే జిఎస్టి. రాహుల్ గాంధీ గారు అంటారు కంపల్సింగ్ ట్యాక్స్ అంటారు, అదే జిఎస్టి. ఆ తర్వాత లాసన్ కుంభకోణం, అనిల్ అంబానీ గారికి 30 కోట్లు, అంటే యుద్ధ విమానాలు అన్నది తయారు చేయడం అనిల్ అంబానీ గారి గురించా మరి దేనికి ఇస్తాడు అంటే మోడీ గారికి కావాల్సింది. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, నిర్మా మోడీ, నితిన్ మోడీ, జితిన్ మోడీ, ఇప్పుడు ఎన్ని మోడీలు ఉంటాయి, అందరు మోడీలు తీసి ప్రజలను బోడీలు చేశారు ఈ 5 ఏళ్లలో. మరి ఇలాంటి ఒక ప్రధానమంత్రి మళ్ళీ మనం ఒక అవకాశం ఇస్తామా, ఇస్తామా? 5 ఏళ్ళు ఆయన ప్రజలకు పనికి వచ్చే ఒక పథకాలు అది ప్రజల్లో చేరిందే అని అనుకోవడానికి కూడా లేకుండా చేశారు. ఏ ఒక పథకాలు రాలే, భయపెట్టాడు, నడ్డ మీద కొట్టాడు, ఆర్థికంగా దెబ్బతీస్తారు తప్ప ఏనాడు మేలు చేసింది లేదు ఈ 5 ఏళ్ళు. ఆరేక్ బార్ భుజం మోకాదీజీ అంటున్నారు మోడీ గారు. ఆరేక్ బార్ కాదు, ఏం బారు లేదు, ఏ ఒక్కసారి కూడా లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. అంత బాగా ఏ బాధ అది మీ సంగతి కానీ నాకు తెలియదు, కానీ ఆయన అన్న మాట ఆరే బార్ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అంటారు. ఇంకొక ఛాన్స్ కాదు, అసలు ఎప్పటికీ మీకు ఛాన్స్ ఇవ్వండి మోడీ గారే, ఎందుకంటే మీరు పేద ప్రజల కోసం లేరు, డబ్బున్న వాళ్ళ కోసమే మీరు ఉన్నారు. కానీ మీ యొక్క గ్రామ 5 ఏళ్లలో తగ్గిపోయింది, ప్రజలకు ఒక భయం వచ్చింది. మోడీ అంటేనే అమ్మాయి మోడీ వద్దు వద్దు, జిఎస్టి ఇలా కనపడుతుంది. మోడీ గారి గురించి చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అడుగు పెట్టబోతున్నాడు, పోటీ చేస్తున్నాడు, ఒక మంచి ఆశయాలు ఉన్నాయి, ఒక మంచి విజయం ఉంది. బయట ప్రజలు కూడా ఆలోచించి కాంగ్రెస్ గురించి చెప్పాలంటే దేశం స్వాతంత్రం దగ్గర నుంచి వరకు కూడా ఇది మార్చడానికి కుదరదు, కాంగ్రెస్ ఇవ్వలేదని చెప్పడానికి కుదరదు. ఒకసారి చెప్పాలి చెప్పాలి ఎందుకు రాహుల్ గాంధీ గారు ముస్లిం కూడా పెడితే మోడీ గారు తెలంగాణ ప్రజలు మొత్తం ఏది లేకుండా చేస్తే మోడీ గారు సంతోషిస్తారు. కేసీఆర్ గారు ఒక ఆలోచన ఆలోచన వస్తే మళ్ళీ అది దీన్ని ఏం చేస్తారు, అది నేను ఆ సబ్జెక్ట్ ఏం మాట్లాడతాను. మోడీ గారికి ఏంటంటే భారతదేశం మొత్తం కాళ్ళ దగ్గర ఉండాలని ఆయన అనుకుంటున్నారు. యావత్తు తెలంగాణ ప్రజలు, అమాయక ప్రజలు, ఈ పథకాలకి డబ్బులు లేదు కానీ
మా కాంగ్రెస్ వాళ్ళు నాయకుడిని ఎమ్మెల్యేని కొనడానికి ఆయన దగ్గర డబ్బుంటే ఒక్కొక్కరికి కోర్టు పంపించి కొంటున్నారు కేసీఆర్. మీరు 88 సీట్లు మీకు వచ్చినాయి కదా, మీకు కంఫర్టబుల్ గా ఉన్నారు కదా, మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎందుకు కొనాలి అంటే పాపం ఆయన మోడీ గారు అక్కడ చెప్పారని సిన్సియర్ గా చేస్తున్నారు. అంత కష్టపడుతున్నారు మా మోడీ గారి కోసం, ఇక్కడ కాంగ్రెస్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు. ఓ సరే నువ్వు కాదు నీ తాత వచ్చినా కూడా నువ్వు కాంగ్రెస్ ఏమనుకుంటావు, నీ పార్టీ నీ టీఆర్ఎస్ పార్టీ డిస్పెన్స్ అవుతుంది కానీ కారు షెడ్యూల్ కావదు, టోటల్గా ఎక్కడికో వెళ్ళిపోద్ది నీ కారు, ఓవర్ లోడ్ అవుతుంది, ఓవర్ లోడ్ అవుతుంది, జాగ్రత్త యాక్సిడెంట్ అవుతుంది నీ టీఆర్ఎస్ బండి. ప్రతి దానికి చెయ్య కావాలి, స్నేహాన్ని అందించే చెయ్య కావాలి, ప్రేమించే చెయ్యి కావాలి, పార్టీ వారికి అక్కడ పెట్టడానికి కూడా చెయ్యి కావాలి, అదే మా అర్థం. గుర్తుంచుకోవాలి పడిపోతాను. చూసారు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నా కష్టాలు ఉండదు, పోరాడతాం దాటుకుని వస్తాం, ఇలాంటి కష్టాలు నేను ఎన్నో చూస్తాం. చిత్తశుద్ధి లేని వాళ్ళు మాకు అక్కర్లేదు, నిజాయితీగా ఉండేది ప్రజల కోసం పోరాడు వాళ్ళు మాకు కావాలి. అలాంటి కాంగ్రెస్ వస్తుంది, అలాంటి నాయకులు వస్తారు, అలాంటి కాంగ్రెస్ ముందుకొచ్చి అసలు స్వచ్ఛమైన తెలంగాణ అభివృద్ధి చేసి చూపిస్తే కాంగ్రెస్ ఛాలెంజ్ అని కూడా నేను చెప్పేదాన్ని. విజయలేరా, ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక మంచి పథకం తీసుకొచ్చాడు, కనీస ఆదాయ భరోసా పథకం, అంటే ఒక భరోసా ఇస్తున్నాడు ఆయన. ఒక జాతీయ పార్టీ ఒక మాట చెప్పినట్టు కట్టుబడే పార్టీ, అలాంటి పార్టీ పేదవారి గురించి ఆలోచించి నిరంతరం పేదవారికి ఎంతో చేయాలని తప్పించే వ్యక్తి రాహుల్. అందుకే ఎంపీలతో కూర్చున్నాడు ఆయన. ఇవాళ మా మేనిఫెస్టో బయట పెట్టాలి, ఏదో తుచ్చ మేనిఫెస్టో కాదు, కేసీఆర్ చెప్పినట్టు వారు చెప్తారు, రేపు నేను చెప్పారా కానీ అలా కాదు. రాహుల్ గాంధీ గారు రాష్ట్రాలు ఆయన ప్రధానమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి, ఆ జాతర ఇప్పుడు తగ్గుతుంది. ఈ ఒక పథకం పేదల కోసం పథకం, ఖర్చు కూడుకున్న పథకం, మరి ఈ పథకాన్ని తీసుకొస్తే అది ఖర్చుగా ఉంటుందా ఉంటుందా, చేయగలుగుతారా చేయలేనా, ఏ మాది చర్యలు కట్టుబడే మంచి అబద్ధాలు తీశారు బయట వచ్చారు అని ఆ గ్యారంటీ ఇచ్చారు నిపుణులు. అందుకే ఇవాళ ఆయన మేనిఫెస్టోలో పెట్టారు కనీస ఆదాయ భరోసా పథకం. అది ఏంటంటే ఒక్కొక్క పేదవాడి బ్యాంక్ ఖాతాలో సంవత్సరానికి 72,000 రూపాయలు పడుతుంది, ప్రతి నెల 6,000 మీరు బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకోవచ్చు, కనీసం ఆదాయం ఉండాలి మీకు అన్నారు. అసలు ఆ డబ్బు గురి లేకుండా ఎంతమంది ఆకలి కేసీఆర్ ఇచ్చిన 2,000లకే మీరు ఇలాగా సాధ్యమైపోయారు, మరి 1,000 ఇస్తున్నాడా, ఇంకా 2,000 అన్న 2,000 కూడా లేదా, 1,000 రూపాయలకు మీరు బాధ్యతలు అయిపోయారా కేసీఆర్కి, పెన్షన్కి కాలేదా, ఏం నమ్మను అయ్యారు అయ్యారు కాబట్టి ఎలా చేస్తారు కాలేదా, సరే ఆయన ఇచ్చారా ఇవ్వలేదా పక్కన పడి దొరకదా, ఇవాళ చెప్పిన మాట మేము పొద్దుకు నేను ఉంటారా లేదు గ్యారెంటీ వస్తాను. ఈ యొక్క 6,000 మాత్రం అద్భుతమైన పథకం, ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు, చాలా మంచి పథకం అంటున్నారు ఆడవాళ్ళు. నా కథీలమ్మ మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు, మీ ఆయనకి ఇది కూడా మీరు నమ్మకూడదు చేసుకోండి. సో అలాంటి మంచి పథకం. అదేవిధంగా రైతుల విషయానికి వస్తే కూడా రాహుల్ గాంధీ గారు ఆ మధ్యన మధ్యప్రదేశ్ చూపిస్తారు, రాజస్థాన్లో ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ప్రజలు ఏమన్నారంటే మీరు నన్ను నమ్మండి రైతుల నడుమాసం మీ అధికారం వస్తే ఒకే ఒక సమాధానం చేస్తారు, ప్రజలను నమ్మారు నమ్మారు నమ్మి కాంగ్రెస్ గెలిపించారు. అధికారంలోకి వచ్చిన రైతులు 10 రోజుల్లో చేస్తారన్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు 3 రోజుల్లో రైతుల రుణమాఫీ ఒకే తపాలు చేసి చూపించారు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఇలాంటి మంచి మంచి యువకులకి మహిళలకి మరి ఒకరి కోసం బీజేపీ కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ కాదా, ఆరోగ్యం తీసుకొచ్చి ఆరోగ్యం తీసుకొచ్చిన కాంగ్రెస్ కాదా, డాక్టర్ మహిళల కోసం తీరు తీసిన కాంగ్రెస్ కాదా, పెన్షన్ తీసుకొచ్చిన కాంగ్రెస్ కాదా, కాంగ్రెస్ కాదా.
మన బిడ్డని నీ బిడ్డని ఆయన గెలిపించుకోండి.
ఎక్సెప్ట్ ఏమి చేయలేరు. ఒకవాళ్ళతో ప్రశ్నించడానికి కావాలి, ఇంట్లో ఉండడానికి సమర్థం అత్యంత మెజార్టీతో ఆయన ఇవ్వాలని నేను తెలియజేసుకుంటూ నా కోసం ఇంతసేపు మీ అందరూ వేచి చూసినందుకు థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన అన్నలు తమ్ముడు అక్కడి నుంచి నేనందరికీ మరోసారి పూర్తి చేసి తెలియజేసుకుంటూ అర్థం గుర్తు కోసేసి డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఎందుకు చేసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. అందరూ ఇల్లవాటి చేతులు లేవంటే చేయకూడదు అవ్వడం చెప్పాలి.